దివ్యాంగుల సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమానికి కృషి చేస్తామని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో సమాజంలో సకలాంగులతో సమానంగా జీవించటకు ముందుకు సాగాలని అన్నారు. ప్రతి వ్యక్తిలో ఒక ప్రత్యేకత నైపుణ్యం ఉంటుందని, దివ్యాంగులలో ఎంతో నైపుణ్యం గల వారు ఉన్నారని అన్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో జీవించటకు వికలాంగులకు అంగవైకల్యం అడ్డు కాదని, పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలను సాధిస్తారని అన్నారు. ప్రభుత్వ పరంగా దివ్యాంగులకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని తెలియజేశారు. జిల్లాలో 21,139 మంది దివ్యాంగులకు ఆసరా పింఛన్లు మంజూరు చేసి ప్రతి నెల అందిస్తున్నామని తెలియజేశారు. దివ్యాంగులతో మహిళా స్వశక్తి సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 3,861 మంది దివ్యాంగులకు జాబు కార్డులు జారీ చేసి పనులు కల్పిస్తున్నామని తెలియజేశారు. వికలాంగులకు అవసరమైన పరికరాలను త్వరలో పంపిణీ చేస్తామని అన్నారు. జిల్లాలో దివ్యాంగుల సమస్యలపై క్రమంగా సమీక్షా సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుని జిల్లా కలెక్టర్ ద్వారా దివ్యాంగుల సమస్యలన్నీ పరిష్కరించుటకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన దివ్యాంగులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. మన వసతి అందులో ఉండే అవకాశం ఖచ్చితంగా వచ్చే అవకాశం అని చెప్పి నేను అందరూ చెప్తా ఉన్నా. అట్లాగే పెన్షన్స్ కూడా చాలా మంది కొత్త పెన్షన్ అప్లై చేయడం జరిగింది. అది అంటే మిగతా పెన్షన్స్ కూడా ప్రభుత్వ స్థాయిలో కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతా ఉన్నాయి. సో మిగతా పెన్షన్తో పాటు మన పెన్షన్స్ కూడా తొందరగా వస్తాయని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. దానికి సంబంధించిన డిఆర్డీఓ గారు చాలా మన స్థాయి దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ నుంచి కూడా సంబంధ అధికారులకి రాష్ట్ర అధికారులకి మనం మాట్లాడుతూ ఉన్నాం. త్వరలోనే మనం అందరికీ కూడా ఖచ్చితంగా పెన్షన్స్ వచ్చే అవకాశం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇందాక మా మిత్రుడు మాట్లాడుతూ మరి సంఘాలు చేయాలంటే ఈ సొంత ఇరువులు అని చెప్పి అని అన్నారు. ఇప్పుడే నేను నియమాన్ని అడగడం జరిగింది. సో సంఘంలో చేయకపోవడానికి సొంత ఇరువు నాకు అవసరం లేదు, మనకు రెసిడెన్షియల్ ప్రూఫ్ ఉంటే సరిపోతుందని చెప్పి మరి చెప్పడం జరుగుతాము. అందుకని అంటే కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల కొంత అపోహ అవకాశం